బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాల ఏపీలో రెండో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభం కానుంది ఈ పథకానికి సీఎం జగన్ ప్రారంభించనున్నారు మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు 24000 నగదు పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులకు ఆయన మాట్లాడనున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ ఏపీలో రెండో విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ప్రారంభం కానుంది ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు మగ్గ ఉన్న ప్రతి నేతన్నకు 24000 నగదు పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది క్యాంప్ కార్యాలయంలో ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయల్స్ అందించడానికి మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు అబ్దుల్ థాంక్యూ స్వప్న మొత్తం కూడాను సుమారు 6 నెలల ముందుగానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా కరోనా టైంలో పేద వారందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ దశలో చేనేత కార్మికులు కూడాను ఆదుకోవాలని చెప్పి ఆలోచనలో ఆయన ఉన్నారు ఇదే దశలో ఆటో కార్మికులు కూడాను వారి ముందుగానే పేమెంట్లు ఇవ్వడం జరిగింది ఏదైతే 10,000 రూపాయలు చెప్పిన పంపిణీ కూడా చేశారు అలాగే ఈ రోజు కూడా చేనేత కార్మికులకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 84,000 కుటుంబాలకి ఈరోజు సుమారు మొత్తమే కూడా ఇంటికి 24,000 చొప్పున కూడా పంపిణీకి రకం సిద్ధమైంది కాసేపు ఆయన ఆన్లైన్ లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్ లోకి నేరుగా జమ అయ్యేలాగా కూడాను ఏదైతే కంప్యూటర్ ఆన్లైన్ ద్వారా కూడాను వారికి అమౌంట్లు చేరేలాగా బటన్ లోకి లాంఛనంగా ప్రారంభించనున్నారు కేవలం మగ్గం కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు పనులు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో సుమారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాకి సుమారు 200 కోట్లకు పైగాను భారం అయ్యే పరిస్థితి ఉంది అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిగా వారు ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి ముందుగానే అందిస్తే ఆ డబ్బులు వారి కుటుంబ అవసరాలకు సరిపోతున్న ఆలోచనలు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని కూడాను భావిస్తున్నారు ఈ దశలో కూడా సుమారు 84,000 కుటుంబాలు అంటే గతంలో ఇవ్వడం జరిగింది అలాగే రెండో విడత కూడా 84,000 కుటుంబాలకి ఆర్థిక సాయం చేయనున్నా దీనివల్ల రాష్ట్ర ఖజానా మీద సుమారు 200 కోట్ల వరకు కూడాను భారం అయ్యే అవకాశం ఉంది మన పక్కన ఆప్కు సంబంధించి కూడా సుమారు 109 కోట్ల రూపాయలు గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం చెల్లించి కూడా ఉంది ఆ అమౌంట్ ను కూడాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ అమౌంట్ ను కూడాను జమ చేయనున్నారు స్వప్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటు చేనేత కార్మికులు చాలా ఆందోళన గల పరిస్థితులు ఉన్నారు వారు ఏదైతే చీరలు నేస్తారో అన్ని కూడా మార్కెటింగ్ లేక తర్వాత సొసైటీలో కూడా అది కొనుగోలు లేక కూడాను కట్లగట్లు పోలపడిపోయే పరిస్థితి ఉంది నేపథ్యంలో వారి కుటుంబాలకు ఆదుకోవాలని ఆయన భావిస్తే విధంగా ఆర్థిక సాయం చేయటం దానికి మధ్యలో ఎవరు కూడా బ్రోకర్లు అంటే మధ్యవర్తులు దళాలు లేకుండా నేరుగా వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్ లోకి నేరుగా వెళ్లే విధంగా కూడాను ఆన్లైన్ ద్వారా అమౌంట్ కూడా ఖచ్చితంగా వారి అకౌంట్ లో వెళ్లేలాగా కూడాను ఈ రోజు జమ చేయనున్నారు కేవలం కొన్ని సెకండ్ల వ్యవధులు అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు జస్ట్ కాసేపట్లో ముఖ్యమంత్రి లాంఛనంగా బటన్ నొక్క గానీ మీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి అకౌంట్ లోకి డబ్బులు నేరుగా వచ్చి జమ అవుతాయి స్వప్న రైట్ థాంక్యూ అబ్దుల్ అలీ
For more updates, please subscribe 99TV Telugu.